సమంత తగ్గేదే లేదంటోంది. ఎక్కడా బ్రేక్ లేకుండా సౌత్లో సినిమాలు చేస్తున్న సమంత ఆ సినిమాల్ని వరుసగా రిలీజ్కి రెడీ చేస్తోంది. సౌత్లో బిజీగా ఉన్న సమంత బాలీవుడ్లో ఫ్యామిలీ మ్యాన్తో ఫేమస్ అయిపోయింది. హిందీలో కూడా క్రేజ్ పెరగడంతో పాన్ ఇండియా సినిమా చేస్తోంది సమంత. ఇక లేటెస్ట్గా తన ఫస్ట్ పాన్ ఇండియా సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది సమంత. అంతేకాదు రాబోయే 3 నెలల్లో నెలకో సినిమా రిలీజ్తో ఫ్యాన్స్కి ట్రిపుల్ ఫీస్ట్ ఇవ్వబోతోంది. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ సమంత కన్మణి రాంబో కతీజా తర్వాత ఏ సినిమా రిలీజ్ చేయలేదు. ఆల్రెడీ 3 సినిమాలు చేతిలో పెట్టుకున్న సమంత నెక్స్ట్ సినిమా రిలీజ్ ఎప్పుడా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ టైంలో లేటెస్ట్ గా సమంత తన కెరియర్ లోనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. అంతేకాదు రాబోయే 3 నెలల్లో వరుసగా 3 సినిమాల్ని రిలీజ్ చేస్తూ అభిమానుల్ని ఎంగేజ్ చేయబోతోంది సమంత. గుణశేఖర్ డైరెక్షన్ లో భారీగా తెరకెక్కుతున్న మైథాలజీ ఫిక్షన్ లవ్ స్టోరీ శాకుంతలం నవంబర్ 4 రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది సమంత. దేవ్ మోహన్ దుష్యంతుడి క్యారెక్టర్ లో అద్భుతమైన విజువల్ వండర్ గా తిరగెక్కుతున్న అందమైన ప్రేమ కథలో సమంత శకుంతలగా కనిపించబోతోంది. సమంత శాకుంతలం సినిమాని నవంబర్ లో రిలీజ్ చేస్తుంటే మరో సినిమా ఖుషి డిసెంబర్ లో రిలీజ్ అవుతోంది. శివ నిర్వాణ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఖుషి లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తిరగెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉన్న ఖుషిని డిసెంబర్ 23 రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. మరో సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ యశోధ సినిమా తో కూడా బిజీగా ఉంది సమంత. హరిహరీష్ కాంబినేషన్ లో తెలుగు తమిళ్ బైలింగ్వల్ గా తెరకెక్కుతున్న ఈ థ్రిల్లర్ మూవీ ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ డబ్బింగ్ పనుల్లో ఉన్న యశోధ సినిమాలో సమంత ప్రెగ్నెంట్ విమెన్ గా డిఫరెంట్ లుక్ తో పాటు కంప్లీట్ ఇంటెన్స్ యాక్టింగ్ ని చూపించబోతోంది. ఈ సినిమా అక్టోబర్ 21 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు టీమ్. ఇలా సమంత అక్టోబర్ లో యశోధ, నవంబర్ లో శాకుంతలం, డిసెంబర్ లో ఖుషి సినిమాలతో 3 నెలలు ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయబోతోంది.